నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. ఎవరు తనను ఏ విధంగా ఆశ్రయిస్తారో భగవానుడు వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాడు. 48వ అధ్యాయంలో కుబ్జ కామ్యభక్తికి ప్రతీక. గతంలో తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కృష్ణుడు కుబ్జ ఇంటికి వెళ్తాడు. ఇంటిని అందంగా అలంకరించి కృష్ణుని రాగ కోసం ఎదురుచూస్తూ ఉన్న కుబ్జ ఆనంద సంభ్రమాలతో ఆయనకు స్వాగతం పలికింది, తగిన సత్కారములు అందించింది. సుందరమైన వస్త్రాలతో ఆభరణాలు ధరించి అనులేపన సుగంధాలు అలుముకొని అందంగా తనను తాను అలంకరించుకున్న కుబ్జ శ్రీకృష్ణుని సమీపించి సిగ్గుపడుతూ తన కులవృత్తిచే ఆయనను రమింపచేయాలని తలిచింది. కృష్ణుడు ఆ విషయం తెలుసుకుని ఆమె చేతులు పట్టుకొని రమింపచేస్తాడు. కుబ్జ ఆయన చరణములను తన కామాగ్ని తప్తములైనటువంటి వక్షస్థలంపై చేర్చుకుంది. ఆ చరణాల బిందముల సుగంధము ఆస్వాదించినంత మాత్రం చేతనే ఆమెలోని కామవాంఛలన్నీ పటాపంచలైపోయాయి. ఆ తర్వాత కృష్ణుని ఆలింగనం చేసుకుని తన వాంఛితం నెరవేర్చుకుంది. ఐహిక పాపముల నుండి విముక్తి కానిదే స్వామికి ఆధ్యాత్మిక పరిచర్య చేయటం సాధ్యం కాదు. కేవలం వందనం చేసి చందనం సమర్పించినంత మాత్రాన కృష్ణుని పొందు ఆమె సాధించింది. తన వృత్తి ద్వారా ఆయనను సంతోషపెట్టాలి అనుకుంది. కుబ్జ భక్తి కాలాధీనమైన క్షణికానందము. ఆమె భక్తిలో కోరుకున్న శ్రేయస్సు లేదు, ఆమె తన ప్రేయస్సునే కోరుకుంది. ఈమెది కామ్యభక్తి. ఆధ్యాత్మిక అనుబంధంలో ఇంద్రియ తృప్తి మిక్కిలి అప్రధానము, కూడనిది. వికృత రూపములో కృష్ణునితో ఇంద్రియ సంబంధం కోరువారు మందమతులు. అంగరాగ ప్రధానమను పుణ్యముచే దుర్లభమైన శ్రీకృష్ణ భగవానుని ఆమె పొందినా ఆమె దురదృష్టం వల్ల ప్రేయస్సునే కోరుకుంది. ఒక కుటిలోని ఇంటి ముందు చంద్రుడు తన వెన్నెలను ఉపసంహరించుకోడు కదా. కామ క్రోధ భయ ప్రేమలలో దేనిచేత సేవించు వారికైనా కూడా శ్రీకృష్ణుని యొక్క ఆధ్యాత్మిక కృప నిరాకరించదు. కామం చేత సేవ చేసినా కూడా ఆ సేవ ఆ వ్యక్తిలోని కామాన్ని మర్పింపచేసి నిరంతర భగవత్ సేవలోనే ఆ వ్యక్తి నిమగ్నుడయ్యేటట్లుగా కృష్ణ భగవానుడు అనుగ్రహిస్తాడు. అనేక శక్తులు కల దేవదేవునికి తన దివ్యమైన శక్తులతో తనకు తానుగా విస్తరించుకొని ఎవరిని ఎలా అనుగ్రహించాలో, ఎలా ఆధ్యాత్మిక ప్రవృత్తిలోనికి తీసుకురావాలో ఆయనకే ఎరుక. కామ్యభక్తికి ప్రతీక కుబ్జ అయితే నిష్కామభక్తికి ప్రతీక అక్రూరుడు. కుటిలత్వము క్రూరత్వము ఎరుగనివాడు అక్రూరుడు. నిష్కామభక్తుల భక్తికి భగవంతుడు పరవశించిపోతాడు. పరమభాగవతోత్తముడైన అక్రూరుని ఇంటికి శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడు బలరాములతో కలిసి వెళ్తాడు. తాను మధురకు రాగానే ఇచ్చిన మాట ప్రకారం అక్రూరుడు ఎంతో భక్తి శ్రద్ధలతో వారిని తగు విధంగా సత్కరిస్తాడు. శ్రీకృష్ణుని దివ్యత్వాన్ని ఎన్నో విధాలుగా కొనియాడుతూ ఆయనని స్తుతిస్తాడు. ఈ మాయారూపమైన బంధాలు తొలగించి కృతార్థులను చేయమని వేడతాడు, ప్రార్థిస్తాడు. ఐహిక వాంఛలు లేని పుణ్యాత్ముడు అక్రూరుడు. ఇలా నిష్కామభక్తితో ఆరాధించువారిని భగవంతుడు తన ప్రేమకు అర్హులని చేస్తాడు. వారి ద్వారా భక్తులను ఉద్ధరించే కార్యక్రమం చేపడతాడు. పాండురాజు మరణించాక మా అత్త కుంతీదేవి తన పుత్రులతో ధృతరాష్ట్రుని చెంత హస్తినాపురంలో ఉంటుంది. ధృతరాష్ట్రుడు
తన పుత్రులపైన వ్యామోహంతో తమ్ముని పుత్రులైన పాండవుల పట్ల సమదృష్టి కలిగిన వాడు కాదు. వారి పట్ల విముఖతో వివిధ పన్నాగాలతో వారిని ఇక్కట్ల పాలు చేస్తున్నారు. కాబట్టి నీవు హస్తినకు వెళ్ళి వారి స్థితిగతులు పరిశీలించి నాకు తెలియచేయి. దానిని బట్టి వారికి సుఖము ఇయ్యడానికి ప్రయత్నం చేద్దాం అని అక్రూరునికి చెప్తాడు శ్రీకృష్ణుడు. అక్రూరుడు హస్తినకు బయలుదేరతాడు. సుఖమహర్షి పరిశ్రమ మహారాజుకు చెప్పినట్లుగా నిన్నటి రోజున మనం విన్నాం. ఇక ముందుకు వెళ్దాం. నా హతోన్యః శివః పంథా విశతః సంస్కృతా విహ వాసుదేవే భగవతి భక్తియోగో యతో భవేత్. భౌతిక జగమున పరిభ్రమించు వారలకు శ్రీకృష్ణ భగవానుని భక్తియోగమున లక్షింపబడిన దానికన్నను అధిక మంగళదాయకమగు ముక్తి సాధనము వేరొకటి లేదు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం దశమస్కంధం 49వ అధ్యాయం. అక్రూరుడు హస్తినాపురమునకు వెళ్ళుట. పరీక్షణ మహారాజుకి శ్రీ సుఖదేవుడు భాగవత కథని వినిపిస్తున్నాడు. ఓ మహారాజా, శ్రీకృష్ణుని ఆదేశానుసారం అక్రూరుడు హస్తినాపురానికి చేరుకున్నాడు. ఆయన అక్కడ ధృతరాష్ట్రుడు, భీష్మ పితామహుడు, విదురుడు, కుంతీదేవి మొదలైన వారిని చూశాడు. అక్రూరుడు అక్కడ బంధువులందరినీ యోగ్యమైన రీతిలో కలిశాడు. అందరూ తమకి ఆప్తులైన వారి క్షేమ సమాచారాలు ఆయనని అడగసాగారు. ఆ తర్వాత పాండవుల తేజస్సు, శస్త్రాల నిపుణత, వినయం మొదలైన శ్రేష్ఠ గుణాలు, ప్రజలతో స్నేహభావం మొదలైన అన్ని విషయాలని సహించలేక ధృతరాష్ట్రుడి పుత్రుడైన దుర్యోధనాది కౌరవులు చేసిన పనులను, వాళ్ళు పాండవులకి విషం ఇవ్వడం మొదలైన విషయాలను పూర్తిగా విదురుడు చెప్పగా అక్రూరుడు విన్నాడు. తన సోదరుడు అక్రూరుడు వచ్చాడని విని కుంతీదేవి ఆయన వద్దకు వెళ్ళింది. తన జన్మభూమిని తలుచుకుంటూ కళ్ళలో నీళ్లు నిండగా ఆయనతో ఇలా అంది. ఓ సౌమ్యుడా, మా తల్లి తండ్రి ఎప్పుడైనా నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారా? నా సోదరుడు వసుదేవుడి పుత్రుడు శ్రీకృష్ణుడు, బలరాముడు తమ అత్త పుత్రుల గురించి తలుచుకుంటున్నారా? ఈ శత్రువుల మధ్య పడి ఉన్నటువంటి నేను పులుల మధ్య ఉన్న లేడీలా ఆలోచిస్తూ ఉంటాను. శ్రీకృష్ణ బలరాములు తండ్రి లేని నా పిల్లలకి తమ మాటలతో ఊరట కలిగించి ధైర్యం చేకూరుస్తారా? ఈ విధంగా చెప్పి కుంతీదేవి ఏడుస్తూ శ్రీకృష్ణుని స్తుతి చేయసాగింది. బాలకులతో సహా నేను నీ శరణు కోరుతున్నాను, రక్షించు. అక్రూరుడు, విదురుడు ఆమెను సముదాయించి ఇలా చెప్పారు. నీ పుత్రుడు ధర్మరాజు, వాయువు, ఇంద్రుడు మొదలైన దేవతల అంశలతో జన్మించారు. నువ్వు ఎందుకు ఇంత బాధపడతావు? ధైర్యంతో ఉండు, మరేం భయం లేదు. ఇలా ఆమెకు ధైర్యం చెప్పారు. హస్తినాపురంలో తిరుగుతూ అక్రూరుడు తన పుత్రులపై ప్రేమ, తమ్ముడి పుత్రులపై విషమత చూపే ధృతరాష్ట్రుడి సభకు వెళ్ళాడు. అక్కడ సహృదయుల మధ్య కూర్చొని బలరామకృష్ణులు చెప్పిన విషయాలు చెప్పసాగాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పాండురాజు మరణానంతరం ఆయన పుత్రులకి రాజ్యాధికారం వచ్చింది. మీరు ఆ సింహాసనాన్ని లాగేసుకోవటం ఉచితం కాదు. ఇటువంటి విషమభావంతో వ్యవహరిస్తే లోకంలో నిందించబడతావు, అంతిమ సమయంలో నరకానికి వెళ్ళవచ్చు. పాండవుల మీద నీ పుత్రుల మీద సమానభావం ప్రదర్శించు. ఈ సంసారాన్ని స్వప్న సమానంగా తెలుసుకొని బుద్ధితో మనస్సుని వశంలో ఉంచుకుని శాంతంగా ఉండు, సమదర్శుడిగా వ్యవహరించు. అక్రూరుడి మాటలు విని ధృతరాష్ట్రుడు ఇలా చెప్పాడు. ఓ అక్రూర, నువ్వు చెప్పిన మంగళకరమైన మాటలు విని నా మనసు తృప్తి చెందలేదు. ఎలాగ అమృతం తాగిన తర్వాత మనిషి తృప్తి చెందడో, అలాగే నీ సత్యమైన మాటలు నాకు పుత్రుల ప్రీతి వల్ల చిత్తంలో నాటుకోవడం లేదు. ఈశ్వరుడి కోరికకి వ్యతిరేకంగా ఏమీ జరగదు. మళ్ళీ అక్రూరుడు ధృతరాష్ట్రుడి అభిప్రాయం తెలుసుకొని బంధువుల ఆజ్ఞ తీసుకుని అక్కడి నుంచి తిరిగి మథురా నగరానికి వచ్చి అక్కడ జరిగిన విషయాలన్నింటినీ కూడా బలరామకృష్ణులకి వినిపించాడు. ఇది శ్రీమద్ భాగవతంలోని దశమస్కంధంలో 49వ అధ్యాయం.
రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని దశమస్కంధంలోని ఉత్తరార్థం 50వ అధ్యాయం జరాసిద్ధుడితో యుద్ధం, ద్వారకా నగర నిర్మాణం మన మోహనమణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.